ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, కోజీ కేర్ క్రీమ్ ని ఇది ఎలా ఉపయోగించాలి, ఇది మెడికేటెడ్ క్రీమా లేదంటే నార్మల్ క్రీమ్స్ లాగా మనం ఉపయోగించవచ్చా, ఇది వాడిన తర్వాత మనకి వాడి ఆపేసిన తర్వాత మళ్ళీ మనము పూర్వం ఉన్న కలర్ లోకి అయితే వచ్చేస్తామా అని చాలా మంది చాలా క్వరీస్ అయితే అడుగుతున్నారు. సో ఈ రోజు దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకోబోతున్నాము. కోజీ కేర్ అంటే కోజిక్ యాసిడ్ ఉన్న క్రీమా అని అర్థం అనమాట. అంతేకాదు ఇందులో గ్లూటెన్ కూడా ఉంది. సో వీటి వల్ల ఏంటంటే స్కిన్ లైటన్ అవుతుంది, గ్లోయింగ్ గా కనిపిస్తుంది అనమాట. అంతేకాదు సన్ స్క్రీన్ లోషన్ లాగా కూడా పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ ఇదేంటంటే మనకి హైపర్ పిగ్మెంటేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కూడా తగ్గిస్తుంది అని చెప్తున్నారు. అయితే దీని గురించి ఇదివరకు రివ్యూ అయితే ఇచ్చాను. ఆ రివ్యూ ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి విజిట్ చేసి చూడండి. ఈ రివ్యూలో నేను ఏంటంటే దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చాను, అయినప్పటికీ కూడా కొంతమంది క్వరీస్ అడుగుతున్నారు. ఆ క్వరీస్ గురించి ఇప్పుడు మాట్లాడతాను. సో ఫస్ట్ క్వరీ ఏంటంటే, ఈ క్రీమ్ మెడికేటెడ్ క్రీమా నార్మల్ క్రీమా అని అడుగుతున్నారు. అఫ్కోర్స్ ఇది ఇందులోని మెడికేటెడ్ గుణాలు ఉన్నప్పటికీ కూడాను నార్మల్ క్రీమ్ లాగే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అది ఇది వాడి ఆపేసిన తర్వాత మళ్ళీ మనము పూర్వపు రంగులోకి అయితే వచ్చేస్తామా అని అడుగుతున్నారు. వచ్చేస్తారు అని అంటే మెయింటైన్ చేయాల్సిన దాన్ని బట్టి ఉంటుంది. మనము మెయింటైన్ చేసుకోవాలి ఇది క్రీమ్ వాడినప్పుడు. మనం ఏంటంటే కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకొని తర్వాత ఈ క్రీమ్ ఆపేస్తున్నామో అనుకునేటప్పుడు మీరు సోప్ కావచ్చు లేదంటే క్రీమ్స్ కావచ్చు, మీరు ఏవైతే పూర్వం వాడే ఉంటాయో అవి మీకు పడకపోయినవి మీరు అస్సలు వాడకండి. మీకు పడతాయి ఇది బాగుంటుంది అనుకుంటే అందులోకి అయితే వెళ్ళండి. అండ్ అలాగే సోప్స్కి వచ్చేటప్పటికి మీరు ఈ క్రీమ్ వాడుతున్నప్పుడు ఏ సోప్ అయితే వాడారో అదే సోప్ని కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఇది ఎంతకు వచ్చింది ఏంటి అనేది నేను ముందు వీడియోలో చెప్పాను, బట్ ఇప్పుడు కూడా చెప్తాను. ఇది వచ్చేసి నాకు 185 రూపీస్ అయితే వచ్చింది. 24 మంత్స్ అయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి ఇది లైఫ్ టైం ఉంటుంది దీన్ని, ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. ఇందులోనే మనకి 15 గ్రామ్స్ ఆఫ్ క్రీమ్ అయితే ఇందులో ఉంటుందండి. లోపల మనకి ట్యూబ్ ఇస్తారనమాట, ఈ రకంగానే ట్యూబ్ అయితే ఉంటుంది కోజీ కేర్ క్రీమ్ ట్యూబ్. ఇది మనకి ఆన్లైన్లోనే ఈజీగా దొరుకుతుంది, బయటని ఎక్కడ కూడా దొరకట్లేదు. ఆన్లైన్ షాపింగ్ అయితే చేయండి. దీనికి సంబంధించిన సోప్ కూడా ఉంటుంది, కోజీ కేర్ సోప్ కూడా ఉంటుంది. దాని గురించి కూడా రివ్యూ ఇచ్చాను. కోజీ కేర్ సోప్లోనే ఇంకా చాలా చాలా రకాలు అయితే ఉంటాయి. ఒకటేమో సాఫ్రాన్ మిక్స్ ఉంటుంది, ఒకటి హల్దీ మిక్స్ ఉంటుంది, ఇలా రకరకాలు ఉంటాయి అనమాట. మనకి ఏది సూటబుల్ అనుకుంటే అదైతే తీసుకోవాలి. సాఫ్రాన్ మిక్స్ అయితే నేను చూపించాను మీకు, వీడియోలోనే చూపించాను లాస్ట్ వీడియోలోని. దాని లింక్ని కూడా ఇందులోనే పెడతాను, చూడండి. ఇప్పుడు నెక్స్ట్ క్వరీ వచ్చేసి ఎన్ని రోజులు వాడాలి, ఎంతకాలం వాడి ఆపేయచ్చు అని అడిగారు. ఇది మనము అట్లీస్ట్ ఒక 3 మంత్స్ వరకు వాడితే మంచి రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత మీరు కంటిన్యూ చేయొచ్చు మీ పాత క్రీమ్స్ లేదంటే మీకు పడుతున్నాయి అనుకున్న క్రీమ్స్ తోని మీరు కంటిన్యూ చేయొచ్చు. సోప్ వాడితే, సోప్ క్రీమ్ వాడితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. లేదు అంత ఎఫోర్డ్ చేయలేము సోప్స్ మీద అనుకుంటే మీరు నార్మల్ సోప్స్ మీకు ఏవైతే పడతాయో అవి యూజ్ చేస్తూ ఈ క్రీమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మరి ఇలా యూజ్ చేస్తే మంచి కలర్ అయితే రావడం అనేది జరుగుతుంది. ఇందులోని గ్లూటెన్ ఉంది, మీరు ఔటర్గా ఇన్నర్గా అయితే తప్పకుండా తీసుకోవాలి గ్లూటెన్ అనేది. సో గ్లూటెన్ పౌడర్ని ఎలా తయారు చేయాలి అనేది నేను మన ఛానల్లోనే అయితే పెట్టాను ఇదివరకట్లోనే, మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఏంటంటే మనం తీసుకునే ఆహారంలోని మార్పులు తీసుకొస్తూ ఆ తర్వాత పై మెరుగులు కూడా చేయాలన్నమాట, అప్పుడే మంచి కలర్ అయితే వస్తాం. లేదు గ్లూటెన్ పౌడర్ చేసుకునే అంత ఓపిక లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండాను ఆకుకూరలు కాయగూరలు అనేవి ఎక్కువ తీసుకోండి. ఆకుకూరలు ఎక్కువ తిన్నట్లయితే ఫ్రూట్స్ను మీకు మంచి కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలోని దీని గురించి పూర్తి వివరాలు ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయ్యండి. ఎస్ఆర్కే టిప్స్. రేపటిసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.